वेलकम टू भारती चैनल प्रस्तम मन माक्लूर ग्रामान की रावण जरिगिंदी निजामाबाद अर्बन एमएलए दिगाल गणेश गुप्ता गारु एर्पाटु चेसिन श्री रुक्मिणी पांडुरंग विठलेश्वर देवालय प्रतिष्ठापन महोत्सव कार्यक्रम ई नेल 22వ तारीख నుంచి ప్రారంభం కాబోతోంది ఆలయ విశేషాలు ఏంటో ఆలయం ఎలా ఉందో తెలుసుకునే సంకల్పంతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు నిర్మించిన శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర ఆలయానికి ప్రస్తుతం మనం రావడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు. నమస్తే సార్. ఇది చాలా పురాతన ఆలయం. వాస్తవానికి మా తాతగారు బిగాల గంగారాం గారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి సర్పంచ్గా వారు ఈ గ్రామానికి ఉండే వారికి ఇష్ట దైవమైనటువంటి మా ఇంటి దైవమేమో ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి. కానీ ఇష్ట దైవం పాండురంగ విఠలేశ్వర స్వామి రుక్మిణీ దేవి. మరి మాకు రైస్ మిల్ ఉండే, దానికి ఒక స్టోరీ కూడా ఉన్నది. లక్ష్మీ రైస్ మిల్ అని చెప్పేసి ఉంటే ఎవరో ఒక స్వామి సాధువు వచ్చి మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు పాండురంగని ఆరాధించండి, రైస్ మిల్ పేరు కూడా మీరు పాండురంగడి గుడిగా పాండురంగడి రైస్ మిల్గా మార్చండి, మీకు అచ్చొస్తుందని చెప్తే వారి మాట నమ్మి మా తాతగారు రైస్ మిల్ని పాండురంగ రైస్ మిల్గా మార్చి, ఎందుకంటే నేను మా తాతగారిని చూడలేదు కానీ మాకు చెప్పినటువంటి మా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయం, మార్చిన తర్వాత చాలా కలిసి వచ్చింది. దాని తర్వాత మా తాతగారు వారిని కలవడానికి అని చెప్పేసి వారు అడ్రస్ పెట్టుకుని పండర్పూర్కి వెళ్తే అక్కడ ఆ స్వామి కనిపించలేదు. ఎవరడైనా కూడా ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి మరి అక్కడ చెప్పడం, దాని తర్వాత స్వయంగా పాండురంగడే వచ్చి మాట సూచించారని మా తాతగారు నమ్మి వెంటనే పండర్పూర్ నుంచి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ వేరే గుళ్ళో టెంపరీగా పెట్టి గుడి నిర్మాణం చేసి పాండురంగ రుక్మిణి గుడి నిర్మాణం ఒకటి, ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేసి వారు ప్రతిష్టాపన కాకముందే వారు చనిపోయినారు అనారోగ్యం బారినపడి. దాని తర్వాత కొద్ది సంవత్సరాలకు ఆ బాధ్యత మా నాన్నగారు తీసుకొని గుడి నిర్మాణం పూర్తి చేపించి ప్రతిష్టాపన కార్యక్రమం 42 సంవత్సరాల క్రితం వారు చేసిండ్రు. దాని తర్వాత వర్షానికి కురవడం కానీ కొంచెం పాడైపోవడం కానీ రోడ్లు ఎత్తైపోయి వర్షానికి నీళ్లు రావడం కానీ ఇవన్నీ మా నాన్నగారు చూసి గుడిని మనం పునర్నిర్మాణం చేద్దాం, చాలా పాతకైపోయిందని చెప్పేసి వారు భావించి ఎన్నో సందర్భాల్లో వారు అన్నారు. తప్పకుండా చేద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చినప్పుడు కూడా కొన్ని ఆటంకాల వల్ల కాలేకపోయింది. అయితే అయ్యప్ప భక్తుడిగా మా నాన్నగారు మారిండ్రు, ఎందుకంటే 25 సంవత్సరాలు వారు మారేసిండ్రు. దాని నేను కూడా మాలేసిన, మా తమ్ముడు కూడా మాలేసిడు మహేష్ బిగాల. ప్రతి సంవత్సరం అమెరికా నుంచి వచ్చి ఇక్కడ అయ్యప్ప పడిపూజ చేసి దాని తర్వాత మేమందరం కూడా కలిసి శబరిమల ప్రతి సంవత్సరం మేము కొన్ని 30 సంవత్సరాలుగా దాదాపు మేము వెళ్తూ ఉన్నాం. అయితే అయ్యప్ప పట్ల కూడా మాకు బాగా భక్తి అయింది కాబట్టి ఈ రెండు గుళ్ళతో పాటు అయ్యప్ప గుడి కలిపి మూడు గుళ్ళు కట్టాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ అది కాకముందే మా దురదృష్టవశాత్తు మా నాన్నగారు మాకు దూరమైనటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ వారు సంకల్పించినటువంటి విషయాన్ని నేను మా సోదరుడు మహేష్ బిగాల మేమిద్దరం కూడా కలిసి ఈ ఖచ్చితంగా ఈ నిర్మాణం చేద్దామని చెప్పేసి మేము ముందుకు తీసుకొని పోయినాం. మరి మా కుటుంబ సభ్యుల సహకారంతో మేము ఎంత ముందుకు వచ్చినా కూడా కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా అవసరం. ఎందుకంటే చాలా ఇళ్లలో అందరి ఇళ్లలో పరిస్థితి ఎట్లుంటుందంటే మగవారు ముందుకు పోయినా కూడా ఆడవాళ్ళు వెనక్కి లాగడం కానీ వారి సహకారం లేకపోవడం కానీ ఇంత డబ్బులు పెట్టడం అవసరమా అని చెప్పేసి పెట్టేటటువంటి విషయాలు కూడా కొన్ని సందర్భాలు చూస్తాం. కానీ మా కుటుంబంలో మాత్రం నా భార్య అయినా మా సోదరుడు భార్య అయినా మా అమ్మ అయినా మా పిల్లలైనా ఇది నాన్నగారు సంకల్పించారు కాబట్టి మీరు ముందుకు పోవాలి, ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి వారు ఆశీర్వదించారు, ముందుకు తోచిరా తప్ప మాకు ఎప్పుడు కూడా అడ్డు చెప్పలే. అది బడి కావచ్చు, గుడి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అంటే ఈ గ్రామంలో మేము పుట్టినాం, ఈ గ్రామంలోనే పెరిగినాం, ప్రయోజకవంతులైనాం, ఇదే ఇక్కడ మేము హై స్కూల్ వరకు మేము చదువుకున్నాం. అంటే ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది, గ్రామం నుంచి మనం చాలా తీసుకున్నాం, ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనేటటువంటి విషయాన్ని కూడా కొన్ని చూసినాం. కానీ ఇది నిన్న మొన్న వచ్చినటువంటి సినిమా. కానీ ఈ డైలాగ్ కన్నా ముందే మేము గ్రామం నుంచి మేము చాలా చేస్తూ ఉన్నాం. మేము చదువుకున్నటువంటి బడిలో మేము ప్రతి సంవత్సరం రివార్డ్స్ కూడా మేము ఇస్తూ ఉన్నాం.
రివార్డ్స్ ఇవ్వడం కానీ, అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్లో వచ్చిన వారికి రివార్డ్స్ ఇవ్వడం కానీ, స్కూల్లో ఫర్నిచర్ కావాలంటే ఇప్పించడం కానీ, మధ్యాహ్న భోజనానికి ప్లేట్స్ కావాలంటే ఇప్పించడం కానీ, టెలిఫోన్ కావాలంటే ఇప్పించడం కానీ, ప్రతి విషయంలో కూడా ఇక్కడ జూనియర్ కాలేజ్ వచ్చింది. 60 మంది కంటే తక్కువ ఉంటే కాలేజ్ తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మా నాన్నగారికి సమాచారం వస్తే ఈ జూనియర్ కళాశాలలో చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మా నాన్నగారు ఫీజు కట్టారు. అంటే దాదాపు అట్లా ప్రతి సంవత్సరం ఫీజులు కట్టి 2000 మందిని మా నాన్నగారు చదివించాను. అయితే జూనియర్ కాలేజ్ పోకుండా వారు కాపాడగలిగారు. దాని తర్వాత గుడి మన బడిని పునర్నిర్మాణం చేయాలి, అది కూడా మా తాతగారు కట్టారు సర్పంచ్గా. మా నాన్నగారు అక్కడ చదివారు, మేము అక్కడ చదువుకున్నాం, మా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చదివారు. అక్కడ బడి కూడా శిథిలావస్థలకు చేరింది. సో బడి కూడా పునర్నిర్మాణం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మా తాతగారి పేరు మీద ప్రైమరీ స్కూల్, మా నాన్నగారి పేరు మీద హై స్కూలు, మా నాన్నగారు కలగన్నటువంటి ఈ గుడిని మొత్తం పునర్నిర్మాణం చేసి మరి నిర్మాణం చేసినాం. మరి మా నాన్నమ్మ పేరు మీద ఇక్కడ ఒక వైకుంఠధామం కట్టడం ఏ విధంగానే కట్టవచ్చు, కానీ స్కూల్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో టాప్ 10 జిల్లా పరిషత్ హై స్కూల్లో మాక్లూరు స్కూల్ ఉండబోతూ ఉంది. వచ్చే 2 మాసాల్లో అది పూర్తి చేయబోతా ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి ఆర్కిటెక్ట్ హైదరాబాద్లో నాకు ఎవరైతే నా ప్రైవేట్ పనుల కోసం ఉంటారో వారిని నేను అప్రోచ్ చేసి ఇక్కడ పెట్టినాం. ఇంగ్లీష్ మీడియం 10 క్లాసులు, తెలుగు మీడియం 10 క్లాసుకు వచ్చే విధంగా 7 కోట్ల పైసలకు డబ్బులతోని మేము కట్పిస్తూ ఉన్నాం. దాంట్లో మా కాంట్రిబ్యూషను అదేవిధంగా గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తో కలిపి కడతా ఉన్నాం. అదేవిధంగా గుడి ఏ విధంగా అయినా కట్టచ్చు, ఏ సైజులో అయినా కట్టచ్చు, కానీ మా నాన్నగారు కన్నటువంటి కళని సహకారం చేయాలి, ఒక మంచి నిర్మాణం చుట్టుపక్కల గ్రామాల్లో ఒక మంచి దైవాలయం కావాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ గుడి నిర్మాణం చేసినాం. మా నాన్నమ్మ పేరు మీద ఒక వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసినాం సొంత నిధులతో. నేను ఇది మీకు చెప్తున్న పని గారు, ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా అలాంటి వైకుంఠధామం ఉండదు, ఉండకపోదు కూడా. అంత అందంగా మేము తీర్చిదిద్దినాం. చాలామంది దాన్ని గెస్ట్ హౌస్ అనుకుంటారు, కానీ గెస్ట్ హౌస్ కాదు, అది వైకుంఠధామం. అందమైనటువంటి టాయిలెట్లు కానీ, చెట్లు కానీ, అక్కడ పేవర్స్ కానీ, పెద్ద పెద్ద సిటీస్లో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా మేము చేసినాం. అంటే ఇది గొప్ప కాదు, మనం చెప్పుకోవడం గొప్ప కాదు, గ్రామం మీద ఉన్నటువంటి మాకు ఒక ప్రేమ అనుకోవచ్చు, ప్రీతి అనుకోవచ్చు. అదేవిధంగా నేను చాలామంది ప్రయోజకవంతులు అవుతారు, గ్రామాలు చదివిన వారు ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, పెద్ద పెద్ద వ్యాపారాలు వాళ్ళు వ్యాపారాలు చేసి ప్రయోజకవంతులు అవుతారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి సూచన, తల్లిదండ్రులను మనం గౌరవించాలి. 9 మాసాలు మనని కడుపులో మోసి పెంచి పెద్ద చేసి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి మన తండ్రి కూడా, అంటే కొటేషన్స్ రూపంలో మనం సోషల్ మీడియాలో చదవడం కాదు, దాన్ని మనం ఆచరణలో చూపెట్టాలి. అంటే నాన్న అంటే ఏంది, ఫాదర్స్ డేకి వచ్చేసి ఒక మెసేజ్, నాన్న అంటే ఇది రా అని, లేకపోతే మదర్స్ డే రాగానే మదర్ అంటే ఏంది అని చెప్పేసి ఆ ఒక్కరోజు మనము ఇది చేసుకోవడం కాదు, మనం ఆచరణలో చూపెట్టాలి. కానీ అంటే అందరికీ ఆర్థిక స్తోమత, గుళ్ళు కట్టే స్తోమత, బళ్ళు కట్టే స్తోమత ఉంటుందని నేను అనను. ఉన్నవాళ్ళు చేయాలని గ్యారంటీ లేదు, లేనివారు చేసే ప్రయత్నం చేయాలని కాదు. బేసిక్ ఏంటంటే మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి, ప్రేమగా ఆరోగ్యంగా ఉన్న వారిని చూసుకోవాలనేది ఒకటి. ఒకవేళ సంపాదించిన వారు ఎవరైనా ఉంటే వారికి సూచన, మన గ్రామాల నుంచి చాలామంది, ఇప్పుడు నిజామాబాద్ పాపులేషన్ ఇంతకుముందు 2000 ఉండే, ఇప్పుడు 2 లక్షలు ఉండి ఇప్పుడు 5 లక్షలు అయింది. అంటే ప్రతి ఒక్కరు గ్రామం నుంచి రీలోకేట్ అయ్యి బెటర్ లైఫ్ కోసం నిజామాబాద్కి వచ్చిన వారే, వారి గ్రామాలకు ఓటు కోసం వెళ్తున్నారు, ఓట్లు వేయడానికి వెళ్తున్నారు. కానీ గ్రామంకి మనం ఏం చేస్తున్నాం అనేది ఒకటి ఆలోచించాలి. ఆలోచించి వీలైనంత ప్రతి ఒక్కరు కోట్లు ఇవ్వాలని కాదు, పూలో పత్రో ఏదో ఒకటి చేసి వారు చదువుకున్నటువంటి స్కూల్కో, లేకపోతే వారు అక్కడ తిరిగినటువంటి వీధులకో, అక్కడ ఉన్నటువంటి గుళ్ళకో ఏదో రూపాన కొంత సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక సూచన. ఒక సోషల్ మన రెస్పాన్సిబిలిటీగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా ఇది తీసుకున్నాం. ఇది గుడైనా, బడైనా, ఒక వైకుంఠధామమైనా, ఇంకా ఎలాంటి కార్యక్రమం అయినా కూడా బిగాల కృష్ణమూర్తి ఫౌండేషన్ మీదనే మేము చేస్తూ ఉన్నాం. నేను, మా సోదరుడు, మా ఇద్దరు సోదరిమణులు, నా భార్య, మా తమ్ముడు భార్య, మా పిల్లలందరం కూడా కలిసికట్టుగా మా అమ్మతో పాటు అందరం కూడా మేము చేస్తున్నాం. ఇది కుటుంబం యొక్క సమిష్టి నిర్ణయం. ఈ కుటుంబంలో ఏ ఒక్కరు సహకరించకపోయినా కూడా ఇబ్బందులు ఉంటాయి, కానీ మా కుటుంబంలో అలాంటి దేవుడి దేవల మాకు అలాంటి పరిస్థితి లేదు. అందరూ కూడా ముందుకు పొమ్మంటారు తప్ప వెనుకట్లేదు. మరి గ్రామంలో నుంచి మనం చాలా ప్రయోజకవంతులైనాం కాబట్టి ఆ గ్రామంకి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో బడి చేసినాం. ఇది మాత్రం మా నిర్ణయం. ఇది మేము ఎప్పుడో ఒకసారి వచ్చిపోతాం, వారంకో 15 రోజులకు వచ్చిపోతాం, మళ్ళీ చివరికి ఇది గ్రామస్తులకే అప్పచెప్తాం. సో ఇక్కడ ఒక మంచి పూజారిని చూసి
ఒక అంటే వచ్చే తరాలకు కూడా ఒక ప్రత్యేక ఇన్కమ్ సోర్స్ కూడా మేము క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ పూజారి కావచ్చు, పూజా సామాగ్రి కావచ్చు, ఎవరి ముందు చేయి జాచకుండా మేము ఇక్కడ ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి మేము డొనేషన్ తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి కూడా మేము ఇక్కడ ఏం తీసుకోలేదు. ఇక్కడ ప్రత్యేకంగా పంతుల్ని పెట్టేసి ఒక వాచ్మెన్ని పెట్టి వారికి ఒక క్వార్టర్స్ కట్టేసి ఇంకా లైఫ్ లాంగ్ తిరిగి ఎవరికి ఒక రూపాయి అడగకుండా మనము గుడి నడిపించాలనేటటువంటి ఆలోచనతో మా కుటుంబ సభ్యులం ఉన్నాం. మరి ఆ స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించి అలాంటి సేవలు చేపించుకోవాలని చెప్పి చేపించుకుంటారని పూర్తి నమ్మకం మాకుంది. అదేవిధంగా మీ ఛానల్ ద్వారా నేను నిజామాబాద్ ప్రజలకు ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా, ఇప్పటికే వీలైనన్ని రూట్లలో ప్రతి పత్రికలు పంపించడం కానీ అదేవిధంగా మన సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అన్ని రకాలుగా మేము ఆహ్వానాలు పంపించినాం. అదేవిధంగా ఫ్లెక్సీలు కూడా వేసినాం నిజామాబాద్లో అందరూ ఆహ్వానితులే. 22, 23, 24 మే అన్ని ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి. హంపి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ ప్రధానమైనటువంటి పూజలు జరుగుతాయి. అదేవిధంగా మా గ్రామస్తు యొక్క పండితుల యొక్క ఫ్యామిలీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఉంటాయి. మా ఇక్కడ పాండ్రంగడు గుడి ఏదైతే రుక్మిణి పాండ్రంగడు గుడి ఉందో పండరిపూర్ నుంచి ప్రధాన అర్చకులు వారు వచ్చి మొదటి పూజ ఇక్కడ వారే చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో శ్రీనివాస స్వామి అని చెప్పి శ్రీనగర్లో వారు ప్రధాన అర్చకులు వారి చేతుల మీదుగా, అదేవిధంగా నిజామాబాద్ అయ్యప్ప గుడి రమేష్ పంతులు గారి చేతుల మీదుగా మొదటి పూజ అయ్యప్ప పూజ చేయబోతూ ఉన్నాం. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి మా గ్రామస్తుడైనటువంటి పంతులు గారి చేతుల మీదుగా చేయబోతూ ఉన్నాం. నిజామాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి, అందరూ ఆహ్వానితులే. మీరందరూ విచ్చేసి దేవుడి దర్శనం చేసుకొని మీ ఏ రోజు కుదిరినా 24 నాడు విగ్రహ ప్రతిష్ఠ ఉంది. 22, 23, 24 మూడు రోజుల్లో ఏ రోజు కుదిరినా మీరు వచ్చి మరి దర్శనం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించి ప్రసాదం తీసుకొని భోజనం చేసి వెళ్ళవలసిందిగా నేను ప్రార్థిస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున ఇంత అత్యద్భుతమైన ఆలయాన్ని నిర్మించినందుకు మీకు, అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు, సమస్త బిగాల పరివారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మాక్లూర్ గ్రామంలో నిర్వహించిన ఈ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ వంశీతో పని భారతీ ఛానల్ నిజామాబాద్.